ఆశాపర్ణానికి స్వాగతం ఇప్పుడు లేటెస్ట్ టాపిక్గా ఇండియాలో నడుస్తున్న వాటిల్లో విద్యా విధానంపై చర్చ ఒకటి జరుగుతోంది అందుకని నూతన విద్యా విధానం మీద కొన్ని కబుర్లు చెబుదామనిపించి ఈ టాపిక్ మొదలెడుతున్నాను నిజానికి నూతన అసలు విద్యా విధానం అనేది ఎలా ఉండాలి అనేది రకరకాల కమిషన్లు వచ్చాయి ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి మనకంటూ విద్యా విధానం ఒకటి కావాలి అని ఏదో సరివేపల్లి రాధాకృష్ణ కమిషన్ కొఠారి ఆయోగ్ అలాగే తర్వాత రకరకాల కమిషన్స్ వస్తూనే వచ్చాయి ఇంకా వస్తున్నాయి చాలా రకాల ప్రయోగాలు జరుగుతూ వచ్చాయి అంతక్రితం బ్రిటిష్ వారి విద్యా విధానం మెకాలి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అసలు ఎడ్యుకేషన్ కమిషన్ అంటూ ఏర్పడడం వాళ్ళ విద్యా పాలసీ అంటూ ఏర్పడడం అంతా విద్యని ఒక పద్ధతిలో అప్లై చేయాలనుకోవడం అక్కడి నుంచి మొదలైంది అంత క్రితం ఎక్కడెక్కడ స్థానికంగా ఉండేటువంటి విద్యలు ఆ స్థానికమైనటువంటి గురువులు వాళ్ళకు తోచినటువంటి ఏదో పెద్ద పాల శిక్షలు అడ్డం పెట్టుకుని ఏదో అక్కడ ఉండేటువంటి తెలుగు ప్రాంతాల్లో అయితే పెద్ద పాల శిక్ష లేదా పోనీ ఇంకో ప్రాంతాల్లో ఇంకో రకం పుస్తకాలు అలాగే శతకాలు ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే గురువులు కూడా కృష్ణ శతకం సుమతి శతకం ఇలా ఐదు శతకాలు కనీసం రావాలంటూ ఉండడం దాశరథి శతకం కుమారి శతకం కుమార శతకం ఇలాగే కొన్ని శతకాలు పట్టి పట్టించడం కొన్ని ఎక్కాలు పట్టుకోవడం పెద్ద పాల శిక్ష పట్టుకోవడం ఇవి సిలబస్గా ఉండేది మొత్తం అయ్యేటప్పటికీ ఒక రెండు మూడు మూడేళ్ళు పట్టేది వాళ్ళు నిత్య జీవితాలకు సరిపడగా నాలెడ్జ్ సంపాదించుకునేవారు ఆ తర్వాత ఎవరు వృత్తుల్లో వాళ్ళు స్థిరపడేవారు కొంతమంది ఇంగ్లీష్ చదువులు చదివేవారు కొంతమంది వృత్తుల్లో స్థిరపడేవారు ఎవరు ఎక్కడ స్థిరపడ్డప్పటికీ ఈ విద్య వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతూ ఉండేది ఇలా సాగుతూ ఉండేది మన పూర్వం విద్య సరే అంత క్రితం ఇంకా చెప్పాలంటే అందరికీ ఈ విద్య అందుబాటులో ఉండేది కాదు కొంతమంది ముఖ్యంగా వేద విద్యలో పురాణాలు శాస్త్రాలు కొంతమంది మాత్రమే చదువుకుంటూ ఉండేవారు ఇవన్నీ పాతకాలపు కథలు అవన్నీ వదిలేగా ఈ పెద్దబాల బాల శిక్షణ లాంటివన్నీ వచ్చిన తర్వాత ఈ శతకాలు వీటిలోకి వచ్చిన తర్వాత ఒక రకం జనరేషన్ నడిచింది ఇవన్నీ కూడా స్వతంత్రానికి పూర్వం చరిత్ర చెబుతున్నాను నేను తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి స్వతంత్రానికి ముందే ఈ మెకాలీ మెకాలే విద్యా విధానము అసలు విద్యా విధాన ఎడ్యుకేషన్ పాలసీ అంటూ ఒకటి ఏర్పడాలంటూ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం పాలసీ అంటూ ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగుల్ని ఇక్కడే తయారు చేసుకోవడం అలాగే ఈ అందరి ఉద్యోగుల్ని బ్రిటిష్ నుంచి బ్రిటిష్ వాళ్ళని దిగుమతి చేయలేరు కాబట్టి కీ పోస్టుల్లో వాళ్ళని ఉంచుకుంటూ కింద స్థాయి ఉద్యోగులందరినీ ఇక్కడ వాళ్ళని తయారు చేసుకోవడం కోసం మెకాలే విద్యా విధానం పెట్టి దేశవ్యాప్తంగా వాళ్ళ పరిపాలన ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా కొంతమంది కుమస్తాలని వాళ్ళ పరిపాలనకి అవసరమైన వాళ్ళని తయారు చేసుకోవడం ముఖ్య ఉద్దేశంగా తయారైంది అది తద్వారా ఈ ప్రాచీన విద్యలకి ప్రాచీన విద్యలకి సాంప్రదాయక విద్యలకి చోటు ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళకు అవసరమైన ఆ విద్యలను నేర్పుకుంటూ వాళ్ళకు అవసరమైన ఉద్యోగులను తయారు చేసుకోవడం కోసం అంటే ఉద్యోగులను తయారు చేయటం అనేది ముఖ్యం ఇప్పుడు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఇలా మకాల విద్యా విధానం సరే దానికి అనుబంధంగా చిన్న చిన్న పాయింట్లు ఉన్నప్పటికీ జరుగుతూ వచ్చింది తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ విద్యా విధానాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవడం ఎలా అనే ప్రయత్నం జరిగి ఆయన మా ఆజాద్ గారు వచ్చిన తర్వాత మొదటి విద్యా కమిషనర్ విద్యా మంత్రి తర్వాత నుంచి ఏదో సర్వేపల్లి రాధాకృష్ణన్ను కమిషను తర్వాత కొఠారి ఆయోగ్ అని తర్వాత ఏవో రకరకాల కమిషన్స్ వచ్చాయి శివశంకర్ ఆయోగ్ అని ఎవరు వచ్చే తర్వాత కాలంలో సరే ఇవన్నీ కూడా అన్నీ కలిపి మొత్తమే ఆయా దశల్లో సరే వాటి వివరాలు నేను చెప్పక్కర్లేదు ఇప్పుడు ఎందుకంటే ఈ డేటాస్ వివరాలు చెప్పుకుంటూ వెళ్తే నాకంటే ఎక్కువ గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది కాబట్టి వాటిని గురించిన డేటాలు డేట్లు వివరాలు ఇవి చెప్పడం నా ఉద్దేశం కూడా కాదు అయితే వాటిల్లో జరుగుతున్న పరిణామాల మొత్తంలో కొంతకాలం అయ్యేటప్పటికి ఏదో అందరికీ సార్వత్రిక విద్య రావడం అలాగే ఓపెన్ యూనివర్సిటీలు స్థాపించడం ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీలు స్థాపించడం అలాగే విద్యా ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలనేటువంటి పద్ధతిలో కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టడం కానీ అలాగే టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ పెట్టడం కానీ ఓపెన్ యూనివర్సిటీస్ పెట్టడం కానీ అలాగే టెక్నికల్ ప్రకారంగా ఈ ఐఐటి ఐఐఎం లాంటివి పెట్టడం కానీ ఐ బిజినెస్ మేనేజ్మెంట్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఆయా కాలాలకు అనుగుణంగా మారుతూ వస్తూ వస్తున్నాయి ఈ మార్పు అలాగే సార్వత్రిక విద్యా విధానం కానీ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఆయా దశల్లో ఆయా అవసరాలను బట్టి కొంత డెవలప్ అయిన తర్వాత మళ్ళీ ఓసారి సమీక్ష చేసుకుంటూ మళ్ళీ కొన్ని అడాప్ట్ చేసుకుంటూ ఇలా రకరకాల పద్ధతులు విద్యా విధానంలో వస్తూ వచ్చాయి ఈ దశలన్నీ దాటుకుంటూ దాటుకుంటూ ఈ ట్వంటీ ట్వంటీకి వచ్చేటప్పటికి ఈ వేళ మళ్ళీ ఈ డెబ్భై ఏళ్ళ స్వతంత్ర భారత విద్యా విధానం స్నాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ పరిశీలించుకుంటూ అవసరమైతే మళ్లీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన దశ వచ్చిందని అనుకుని ఇప్పుడు మళ్లీ కొన్ని మార్పులు చేసుకోవాలి వచ్చింది ఈ మార్పులకు ముఖ్యమైన మార్పులు ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరగాలి ఎలా జరిగితే బాగుంటుంది అనే వాటి గురించి కొన్ని కబుర్లు చెప్పడానికి ఈ కొన్ని ఎపిసోడ్స్ చేయదలుచుకున్నాను ఇది ఉపోద్ఘాతంగా భావించండి నెక్స్ట్ ఎపిసోడ్లో కొన్ని విషయాలు చెబుతాను నమస్కారం